చూసారు చిన్నోడే కదా, వేజిల జర చిన్నోడే, చిన్నోడే డైరెక్టర్. మీకు కథ చెప్పడానికి వచ్చినప్పుడు 5 నిమిషాలనే నగొచ్చిందా మీకు? అంటే ఫస్ట్ ఆయన చెప్పడం నుంచి ఒక 10-15 నిమిషాల్లోనే ఆ క్యారెక్టర్లో ఇన్వాల్వ్ అయిపోయి ఒక ఎంజాయ్ చేయడం స్టార్ట్ చేశాను. అంటే బాడీలో లాంగ్వేజ్లో నాగొచ్చిందా లేకపోతే కథలోనే నాగొచ్చిందా? ఆయన చెప్పే విధానం, ఆయన అంటే అతను ఆయన టెరిఫిక్ రైటర్. సో ద ఫే నరేట్ చేసిన విధానం కానీ నా క్యారెక్టరైజేషన్, ఇలా మాట్లాడుద్ది హీరో ఇలా మాట్లాడతాడు అన్నప్పుడే నాకు ఎక్సైట్మెంట్ వచ్చింది, నా మొహంలో ఒక నవ్వు వచ్చేసింది ఫస్ట్. అయితే మీరు ఆడియో ఫంక్షన్లో చెప్పారు ఆల్రెడీగా, ఫోకిరి గుర్తు చేసినట్టుంది అంట నన్ను. ఆల్రెడీగా 3 భరత్ అనే నేను ఇప్పుడు యాట్రిస్క్ అయింది, మళ్ళా ఇప్పుడు హీట్లో ఆల్రెడీ అందరు మాట్లాడుతుంటే అర్థమైంది, డైరెక్టర్లు అందరు వచ్చి స్టేజ్ మీద మాట్లాడుతుంటే మీకు కాన్ఫిడెంట్గా ఉన్నారు మీరు. పరశురామ్ సార్ అంతా ఒప్పించేటట్టు ఏం చెప్పింది సార్? కథేనమ్మా, కథనే, ఇంకేం లేదు. మీ ఊరు మా ఊరు ఒకటి ఇట్లాంటివి ఏం లేవు కదా. అయ్యే మీది తినాలి మాది తినాలి అసలు ఏమన్నా లేవు కదా. వాళ్ళు అసలు టోటల్గా వైజాగ్, మాది గుంటూరు. అట్లనే అయితే మీకు మీరు చేస్తున్న కొద్దీ ఉల్లాసం అనిపిస్తుంటుంది సార్. ఈ తెలుగులో ఎవరితోనైనా పోలుస్తారంటే అందంలా ఆయన పెద్ద మహేష్ బాబు ఈయన జఫనీకి వచ్చింది అంటాను అంటారు. అటువంటి కామెంటింగ్లు చూసినప్పుడు ఎట్లా అనిపిస్తుంది సార్? బాగుంటుంది. మీరు అలా ట్రైలర్లా ఆల్రెడీ ఇచ్చిపెట్టారుగా సార్, ఈ అందాన్ని మెయింటైన్ చేయలేక ఇదవుతుంది. ఏం తీసుకుంటారు సార్? ఎక్కువ పండ్ల రసాలా లేకుంటే ఆకుకూరలా? మామూలుగా మేక కూరలు కూడా నడుస్తాయా? పద్ధతిగా తింటాను అంతే.